మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును విమర్శించే ముందు కౌశిక్ రెడ్డిని చరిత్ర ఏంటో మరిచావా అంటూ ఫైర్ అవుతున్నారు మైనంపల్లి మద్దతుదారులు అభిమానులు నిరంతరం డ్రగ్స్ మత్తులో వంటూ ఇసుక మాఫియా నడిపే నువ్వా మైనంపల్లిని విమర్శించడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పదహారులో నాలుగు మండలాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు దండుకున్నది నువ్వు కాదా వీణమంకొర సుధాకర్ రెడ్డి మా సొంత తాత అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను మోసం చేసి టీఆర్ఎస్లో చేరింది నువ్వు కాదా ముద్రాజ్ బిడ్డలను అవమానపరిచింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు విద్యార్థులను కొడుతూ వీడియోలు తీసిన సైకబు నీవంటూ పాణి కౌశికపై మాటల తూటలు పేల్చారు నీకు నార్కోటిక్ పరీక్షలు చేస్తే నీ అసలు స్వరూపం బయటపడుతుందని విమర్శించారు నువ్వు తెలంగాణలో ఎట్లా తిరుగుతావో చూస్తామంటూ మాయినంపల్లి సైన్యాన్ని తట్టుకొని ఎలా రాజకీయ మనుగడ సాధిస్తావో చూస్తామంటూ సవాల్ విసిరారు నమస్కారం నికార్సైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నా పేరు కోల్ల నమరునాథ్ రెడ్డి నికాసైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మరి ఒక సన్నాసి దద్దమ్మ పనికిరాని చెత్త వెదవ పాడి కౌశిక్ రెడ్డి అనే దద్దమ్మ మైనంపల్లి గారిని విమర్చి విమర్శించే స్థాయికి వచ్చింది నేను అడుగుతున్న పాడి కౌశిక్ రెడ్డి వివరం అరే సన్నాసి అరే దద్దమ్మ అరే చిల్లర్గా అరే లోఫర్ నువ్వు ఆధార డ్రగ్ ఎడిక్ట్ హైదరాబాద్ లో ఎవట్లోని డ్రగ్స్ తీసుకున్నా విషయం చెప్పాలి నారా అరే సన్నాసి నువ్వు ఆధార శాండ్ మాఫియా పైసలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదారా బయట పెట్టమంటవా అరే సన్నాసి అరే పదిహేను పదహారులా నువ్వు మూడు లక్షలు నాలుగు లక్షలు చెప్పున పైసలు వసూలు చేసినవరా ఉద్యోగాలు ఇప్పిస్తా అని నాలుగు మండలాలల్లా దాదాపు వంద మంది బాధితులు ఉన్నారు ఈ సన్నాసికి ఈ విధమనా మాకోసం మాట్లాడింది వాస్తవం కాదారా లాస్ట్ కి నువ్వు సారే మా ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేసే స్థాయికి దిగినవరా నువ్వారా వీరవంక దొర సుధాకర్ రెడ్డి గారి మనవాడు వారా నువ్వు సన్నాసి నువ్వు మాట్లాడుతున్నావు ఇయ్యాలా నువ్వారా మా కోసం విమర్శించేది ముదిరాజ్ కమ్యూనిటీ బిడ్డని అన్యాయంగా అడ్డగోలుగా రోజు పొద్దుగాల లేస్తే సాయంత్రం వారికి భయప్రాంతులు చేస్తున్న సన్నాసివి వెదవవి నువ్వు కాదారా కౌశిక్ మీ స్థాయి మమ్మల్ని విమర్శించేది నువ్వు ఉద్దరించింది నాజరా ఈ తెలంగాణాల హుజరాబాద్ ప్రజలకు ఉత్తరించిన ఎవరను నువ్వు చెప్తారా సంగతి చెప్తాను మీకు మహిళలు పొద్దుగాల లేస్తే భయపడతా లేరు రా ఇంతమంది మళ్ళీ భయపడి భయపడిపిస్తున్నావు రాను ఇబ్బంది పెడతలేవురా లేవురా పరీక్ష చేస్తా లేవురా మాట్లాడిపి అన్నారా వారితోటి వాస్తవాలు తీస్తా బిడ్డ నీకోసం విద్యార్థులు స్టూడెంట్స్ అనే వ్యక్తులు హుజురాబాద్లా ఉండాలంటే భయపడుతున్నారు ఆ విద్యార్థులని కొట్టించిన సన్నాసి ఆ విద్యార్థి మీద కేసులు పెట్టించిన సన్నాసి ఈశ్వ కౌశిక్ రెడ్డి కాదా చెప్తలేరా విద్యార్థులు తెమ్మంటావా ముంగటికి ఈ సైకో విధవా వీడియో కూడా చూస్తాడు ఆ విద్యార్థులను కొట్టింది మంచిగా కొట్టకపోతే ఇంకా గట్టిగా అని చెప్పే సన్నాసి దొంగ బట్టెవాజ్గాడి పైల్వా నాయుడు పొజ్జనా వాఘవ్ టికెట్స్ పేరున నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పైసలు వసూలు చేయలేవారా నువ్వు దాదాపు పదిహేను మందికి టికెట్లు ఇప్పిస్తా అని పైసలు వసూలు చేసిన క్యారెక్టర్ నీది కాదారా క్యారెక్టర్ లెస్ ఫెలో క్యారెక్టర్ లేనప్పుడు పెద్ద మనుషుల కోసము సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల కోసము ఈ సమాజం కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల కోసము తన సొంత నిధులతోటి లక్షల మందికి సేవ చేసిన వ్యక్తుల కోసము మైనంపల్లి గారి కోసము మీరు మాట్లాడే కాబిల్ కాదు మీ స్థాయి నా స్థాయి కూడా కాదురా సన్నాసి నా జీవితం రెండు వేల తొమ్మిది నుంచి నికాసైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన టిఆర్ఎస్ పార్టీలో కేసులు ఉద్యమంలో నా మీద కేసులు ఉన్నాయి ఉద్యమం తర్వాత గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ సాధించినాక కూడా కేటీఆర్ గారిని విమర్శించే తట్టుకోలేని వ్యక్తిలో మేము పొట్టు పొట్టు కొడితే ఇలాంటి కూడా మాకు మీద కేసులు నడుస్తున్నాయి సన్నాసి నువ్వు ఈ సమాజం కోసం ఏం చేసినావు వన్ పర్సెంట్ చెప్పురా సన్నాసి మీ డ్రగ్స్ కోసం ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కడైతే డ్రగ్స్ తీసుకున్నావో ఎవరితో తీసుకున్నావో ఇది ఖచ్చితంగా నార్కోటిక్స్ కి కూడా మేము పోయి కంప్లైంట్ చేయబోతున్నాం నువ్వు ఫస్ట్ మాట్లాడే ముందు నార్కోటిక్స్కి పోయి నువ్వు డ్రగ్స్ తీసుకోలే అని నీ నీ బ్లడ్ శాంపుల్ నీ హెయిర్ శాంపుల్ అడిగాల్సిన వ్యక్తి ఇవ్వరే చిల్లర్ కానివి కదరా ఎక్కువ ఎక్కువరావు వాడుకోను మైనంపల్లి గారి కోసం మాట్లాడే కెపాసిటీ నీది కాదు మైనంపెల్లి గారు భారతదేశంలోనే ఒక మంచి పేరున్న వ్యక్తి సమాజ సేవ చేసి పేరు సంపాదించిన వ్యక్తి తన కోసం ఆలోచిస్తే తన కుటుంబం కోసం ఆలోచిస్తే ఇలా ప్రపంచ స్థాయిలో ఎక్కడో ఉండే వ్యక్తి సమాజ సేవ చేసిండు కాబట్టి అమెరికాలో అక్కడ సెనేటైస్ అతని ఫెసిలిట్ ఫెసిలిటేట్ చేసి యునెస్కో అవార్డు ఇచ్చారు కదరా వాళ్ళ వాళ్ళ అబ్బాయి తన కూడా సమాజ సేవ చేసిండు కాబట్టి మొన్నటికి మున్న ఓ నెల రోజుల ముందు ఏషియాలో యూత్ ఐకాల్ అని అవార్డు ఇచ్చారు కదరా సోషల్ సర్వీస్ పేరిట నువ్వారా కౌశేక్ తప్పు చేసినావు కౌశేక్ ఇక నేను కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ కౌశిక్ రెడ్డి నీ మీద గుడ్లు పడతాయా నీ మీద పెండ పడతదా నీ మీద ఇంకేం పడతదా ఇక మైనంపల్లి అభిమానులు నన్ను తట్టుకోబిడ్డా ఇదే ఇలాంటి నుంచి శంకారామం నేను మైన గరుడు కట్టిన మైనంపల్లి అభిమానిగా చెప్తున్నాను ఇలాంటి నుంచి శంకారామం మోగిస్తున్నాం ఖచ్చితంగా నేను ఎక్కడ నువ్వు తెలంగాణలో ఎక్కడ అడుగు పెట్టినా ఖచ్చితంగా నేను నిలదీస్తాం నిన్ను బట్టలు కూడా తీసే వరకు కూడా బిడ్డ నీ వెనకాల వడతాం ఇక నువ్వు తెలంగాణ బహిష్కరణ చేయాలి బిడ్డా నువ్వు నాయకత్వం